ఖుష్బూకి ఎట్టకేలకు ఒక అవకాశం లభించింది. వాస్తవంగా క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని పట్టించుకోకపోవడంతో ఒక పెద్ద లేఖ రాసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేసి బయటకు వచ్చేసింది. తమిళనాడులో తనని ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆవిడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడ 2-3 అసెంబ్లీ సెగ్మెంట్లు కోరుకున్నా ఇటు ఏఐఏడిఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడంతో అందులో కేవలం 20 సీట్లే భారతీయ జనతా పార్టీకి కేటాయించడం, కన్యాకుమారి పార్లమెంటుతో పాటుగా 20 సీట్లే కేటాయించడంతో ఇంకా లేదు అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఖుష్బూకి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించింది. ఆ వచ్చిన 20లో ఒక సీటు ఆవిడకి ఇచ్చారు. 1000 పిల్లర్స్ లైట్స్, చెన్నైలో ఉన్నటువంటి 1000 పిల్లర్ లైట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడని పోటీకి దించింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం అక్కడ చూస్తే జయావకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఏఐఏడిఎంకేకి కానీ కూటమికి కానీ అందులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ. బట్ పోటీకి అవకాశం అలాంటి సందర్భంలో పోటీకి అవకాశమే పరిమితంగా లభిస్తే అందులో ఖుష్బూకి అయితే న్యాయం చేసింది పార్టీ పరంగా. ఇక ప్రజలు న్యాయం చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.